హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఎఫ్సి ట్రే అరేంజ్మెంట్ అనేది ఈరోజు చూద్దాము అండ్ ప్రొసీజర్ కూడా ఎఫ్సి ట్రేలోని ఇలాంటి ఒక ట్రే అనేది సెట్ చేసుకోవాలి ఎఫ్సి ఇన్సర్షన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మెయిన్లీ పోలీస్ క్యాథెటర్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి ఇవి ఇది 16 ఇలాగ 14 ఉంటుంది అండ్ 10 ఇలా అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఎఫ్సి సైజులోని అండ్ యూరో బ్యాగ్ యూరో మీటర్ కూడా ఉంటుంది యూరో మీటర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందులో ఎంఎల్స్ అనేది క్లియర్గా ఒక బాక్స్ అనేది అటాచ్ చేసి ఉంటుంది ఇది అండ్ ఒక డ్రెస్సింగ్ స్టెరైల్ సెట్ ఒకటి గ్లౌస్ లిగ్నోకైన్ జెల్లీ పెయిన్ ఇన్సర్ట్ చేసేటప్పుడు పెయిన్ రాకుండా జెల్లీ అనేది అప్లై చేయాలి అండ్ సిరంజ్ అండ్ డిస్టిల్ వాటర్ ప్లాస్టర్ అండ్ డ్రెస్సింగ్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేయడానికి మనం కోవిడిన్ సొల్యూషన్ అనేది యూజ్ చేసి ప్యూబిక్ రీజన్ దగ్గర నుంచి మనం డిసిన్ఫెక్ట్ చేయాలి ఫస్ట్ ప్రొసీజర్ చేసేటప్పుడు పేషెంట్కి ప్రిపరేషన్ అది చేసి పొజిషన్ అనేది లెథాటమీ పొజిషన్లో పేషెంట్ని పెట్టి అప్పుడు మనము ఎఫ్సి ఇన్సర్షన్ అనేది ఎఫ్సి ఇన్సర్షన్ చేసేటప్పుడు బిఫోర్ మనం ఎవరైతే ప్రొసీజర్ చేయాలనుకున్నా వాళ్ళు ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ చేయాలి అండ్ అలాగే గ్లౌస్ వేర్ చేసుకోవాలి తర్వాత పేషెంట్కి ప్రిపరేషన్ అది చేసి నెక్స్ట్ నీట్గా పొజిషన్ అది పెట్టి ఎఫ్సి ఇన్సర్షన్ అనేది చేయాలి ఎఫ్సి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది సిరంజ్లోని డిస్టిల్ వాటర్ అనేది ఫిల్ చేసుకొని ఇక్కడ ఉన్న కనెక్షన్ ద్వారా మనం ఈ డిస్టిల్ వాటర్ పంపిస్తే ఇక్కడ బల్బ్ ఉంటుంది అన్నమాట ఆ బల్బ్ అనేది అలర్ట్ అయ్యి ఎఫ్సి అనేది బయటకు రాకుండా ఫిక్స్ అవుతుంది అక్కడ ఎఫ్సి రిమూవ్ చేసేటప్పుడు కూడా ఆ వాటర్ అనేది రిమూవ్ చేసేస్తేనే అప్పుడు మళ్ళీ మనం ఎఫ్సీని రిమూవ్ చేయడానికి అవుతుంది ఎఫ్సి ఇన్సర్షన్ అయిన తర్వాత ప్రాపర్ పొజిషన్లో పెట్టి ఎఫ్సీని పేషెంట్ థై మీద పెట్టి ప్లాస్టర్ వేసి స్టిక్ చేసేయాలి యూరోమీటర్ కనెక్షన్ పెట్టేసుకోవాలి ఈ ఎఫ్సి ఇన్సర్షన్ తర్వాత అది ప్రాపర్ పొజిషన్లో ఉందో లేదో చెక్ చేయడానికి యూరిన్ అనేది వచ్చిందో లేదో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తేనే మనకి ప్రాపర్ ఇన్సర్షన్ అయింది లేదో తెలుస్తుందండి